నమస్కారం. టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రహదారుల భద్రతా నియమావళి ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. కాకినాడ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరంలో కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. ఎందుకు పనికిరాని ప్రైవేట్ భూమిపై 251 కోట్లు టీడీఆర్ బాండ్లు మంజూరు చేయించి దోచుకున్నాం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కబ్జా చేయడానికి కనిపించిన పోర్టు భూములు సబ్స్టేషన్ నిర్మాణానికి కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జేఎన్టీయూకేలో ఈ నెల 31వ తేదీన 10వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు సన్నాహాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు వెల్లడించిన వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రాజ్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కబ్జా చేయడానికి కనిపించిన పోర్టు భూములు సబ్స్టేషన్ నిర్మాణానికి కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని, ఎందుకో పనికిరాని ప్రైవేట్ భూమిపై 251 కోట్లు టీడీఆర్ బాండ్లు మంజూరు చేయించి దోచుకున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ద్వారంపూడి చేతిలో కబ్జాకు గురైన పోర్టు భూములను విలేకరులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అవసరాలకు సేకరించిన భూములకు తప్ప ద్వారంపూడి దోచుకోవడానికి కాదని, టీడీఆర్ బాండ్లతో మున్సిపాలిటీకి కానీ ప్రభుత్వ ఖజానాకు కానీ నష్టం లేదని చెప్పే ద్వారంపూడి టీడీఆర్ బాండ్లు దేనికి ఇచ్చినట్టు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఏర్పాటుకు కాకినాడ నగరంలో పోర్టు భూములు చాలా ఉన్నాయని, గతంలో పులే పాకల వద్ద సుమారు 8 ఎకరాల పోర్టు భూమిని రాత్రికి రాత్రి ఫిల్లింగ్ చేసి కబ్జా చేస్తే తాము అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పోర్టు భూములను కాపాడడం జరిగిందని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాకినాడ సామర్లకోట రోడ్డు విస్తరణకు, కొండయ్యపాలెం ఫ్లైఓవర్ నిర్మాణానికి, మెయిన్ రోడ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి భూములను సేకరించి నగర అభివృద్ధికి కృషి చేయడం జరిగింది తప్ప ద్వారంపూడిలా కార్పొరేషన్ ఖజానా కొల్లగొట్టే విధంగా టీడీఆర్ బాండ్లు మంజూరు చేయలేదని అన్నారు. అలాగే పేద వర్గాల కోసం పోర్టు భూములను సేకరించి టిట్కో గృహాలు నిర్మించడం జరిగిందని, గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలకు రంగులు వేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నందుకు ద్వారంపూడి సిగ్గుపడాలని అన్నారు. సబ్స్టేషన్ కోసం 4.67 ఎకరాలు సేకరించినందుకు అధికారులకు సన్మానం చేస్తానని ద్వారంపూడి చెబుతున్నాడని, సురేష్ నగర్ పార్క్ ప్రభుత్వ భూమిపై 160 కోట్లు సబ్స్టేషన్ పేరుతో 251 కోట్లు విలువ చేసి టీడీఆర్ బాండ్లు మంజూరు చేసి ప్రజాధనాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పించిన అధికారులకు సన్మానమే కాక అన్నీ చేస్తాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్, వమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, చౌడపల్లి సతీష్, కొండ్రు తాతారావు, ఎరుపల్లి సత్యబాబు, చౌడపల్లి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని కూలి పనులు చేసుకుంటారు. కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారస్తులు కాకుండా కూలి పనులు ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటుంది, ఇంటి పనులు కడుతుంటారు, వాటర్ ట్యాక్స్ కడతారు, ఆ ట్యాక్స్ కడతారు, ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ కార్పొరేషన్ ప్రజలకు ఉపయోగిస్తారు. అలాంటి కష్టంతో కూడినటువంటి పన్నులు కట్టిన సొమ్ముని ఏ విధంగా దోషేస్తున్నాడు చూడండి ప్రజలారా. కాకినాడ పరి ముఖ్యంగా కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, కాకినాడ ప్రజలకే రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్న కొత్త రకం స్కామ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాకినాడలో జరిగినటువంటి కొత్త స్కామ్ అన్ని రాష్ట్రం మొత్తం జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఒక కాకినాడలో సబ్స్టేషన్ కట్టడానికి చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయండి. సబ్స్టేషన్ కట్టడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసుకున్నాం, సుమారు 4 ఎకరాలు 67 సెంట్లు తీసుకున్నాం.
దానికి డబ్బులు ఇవ్వాలని టీడీఆర్ బాండ్స్ ఇచ్చామని చెప్పి 251 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసాడండి. 251 కోట్ల రూపాయలు ఇదే స్థలం. ఎంత దూరం ఉందండి కాకినాడకి రైల్వే ట్రాక్ అవతల? ఇక్కడ అన్ని పోర్టు భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. ఒక ప్రైవేట్ వ్యక్తిది 4 ఎకరాల 67 సెంట్లు 1+ ఫ్లోర్లో 4 రెట్లు ఎక్స్ట్రా ఇచ్చి టీడీఆర్ బాండ్స్ 251 కోట్ల రూపాయలు ఇచ్చేసాడండి సైలెంట్గా. దాన్ని మేము బయట పెట్టాం మొన్న. ఇది చాలా అన్యాయం. నువ్వెందుకు తీసుకున్నావు? అది ప్రభుత్వ ఆస్తులు ఉండగా, ప్రభుత్వ స్థలాలు ఉండగా ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఇది నువ్వు కొట్టేసావని చెప్పేసి పాత్రికేయుల ద్వారా మీకు చెప్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఏవయ్య కొండబాబు, మీ టైంలోనే జీవో ఇచ్చారు, టీడీఆర్ బాండ్స్ మీరేమని చెప్పారు, అలాగే ఇచ్చానని చెప్తున్నాడండి. ఎస్, మేమే తీసుకొచ్చాం జీవో. దేనికి తీసుకొచ్చాం? మెయిన్ రోడ్ వెడప్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులు భూమి పోతే, 10 గజాలు పోతే 1+4 ఇచ్చి వాళ్ళకి వ్యాపారస్తులు వ్యాపారాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి జీవో తీసుకొచ్చాం. ఆ మెయిన్ రోడ్ వైండింగ్ చేసిన బాండ్స్ ఇచ్చాం వాళ్ళకి. వాళ్ళ కోసం చేసాం తప్ప ఇలాగా సబ్ స్టేషన్ పెట్టడానికో ఇంకోటి పెట్టడానికో అలా టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి కాదు. టీడీఆర్ బాండ్స్ నువ్వు ఇవ్వడానికి మెయిన్ రోడ్ వైండింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వడానికి, అలాంటి వాళ్ళ కోసం. అంతే తప్ప నువ్వు ఇలా కొట్టడానికి కాదు. ఎంత దారుణంగా నువ్వు అంత ముందు అవుతే భూమి లేకుండా భూమి ఇచ్చినట్టు టీడీఆర్ బాండ్స్ కొట్టేస్తావు, దాన్ని మేము బయట పెట్టాం. ఇది రెండవది. మళ్ళీ 250 కోట్ల రూపాయలు ఇవాళ ఏమండి నేను అడుగుతున్నా, ఈ రోజున ప్రభుత్వ భూములు పోర్టు భూములు 1000 ఎకరాలు ఉన్నాయండి ఇక్కడ. ఆ 1000 ఎకరాలు నువ్వు కబ్జా చేస్తుంటే నేనే కదా ఆపాను. ఆ రోజు మీరు కూడా వచ్చారు పాత్రికేయ సోదరులారా, మీ అందరి సంక్షంలో ఆ రోజు కబ్జా చేస్తుంటే ఆపాం. ఈ పేపర్లు వచ్చిన తర్వాత కలెక్టర్ చెప్పిన తర్వాత అది ఆగింది. ఏ అక్కడ పెట్టచ్చు కదా సబ్ స్టేషను. అయినా నువ్వు సబ్ స్టేషన్ పెట్టాలంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా డబ్బులు తీసిరా. కార్పొరేషన్ జమ్ములు కట్టడం ఏంటి నువ్వు? కార్పొరేషన్ నుంచి కట్టడం ఏంటి నువ్వు ఏంటి? అలాగే మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు, ఈ కొండపాలెం ఫ్లైఓవర్ కట్టినప్పుడు ప్రజలకి కాంపెన్సేషన్ ఇవ్వాలంటే టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే. ఆ రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ల్యాండ్ ఎక్విజిషన్కి 60 కోట్లు అవుతుందంటే 60 కోట్లు ఇచ్చారు. కొండపాలెం వాళ్ళందరికీ ఇచ్చాం. ఆ కొండపాలెం ఫ్లైఓవర్ కట్టాం. ఐడియల్ కాలేజీ దగ్గర రోడ్డు వెడల్పు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం, టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే. అలాగే 3వ బ్రిడ్జి పెట్టాం. 3వ బ్రిడ్జి వేయాలని చెప్పి 116 కోట్లు అవుతుందంటే ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం డబ్బులు, టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏనాడు కూడా టీడీఆర్ బాండ్స్ ప్రభుత్వం డెవలప్మెంట్లో ఏనాడు కూడా కాకినాడ టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదు. ఒక్కటి మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులకి పోతుందంటే వాళ్ళ కోసం ఇచ్చాం తప్ప ఈ విధంగా చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంత దారుణం అంటే 151 కోట్ల రూపాయలు కొట్టేస్తావు ఈ రోజున. మళ్ళీ అంటాడు టీడీఆర్ బాండ్స్ వల్ల అంటే ప్రభుత్వానికి ఏమి నష్టం లేదు, మున్సిపాలిటీకి ఏమి నష్టం లేదు అన్నాడండి. మరి దేనికి ఇచ్చావా టీడీఆర్ బాండ్స్? వాళ్ళకి దేనికి ఉపయోగిస్తారు వాళ్ళు టీడీఆర్ బాండ్స్? దేనికి ఉపయోగిస్తారు ప్రజలారా? మీకు కూడా అర్థం కావాలి. టీడీఆర్ బాండ్స్ అంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో బాండ్స్ ఇస్తున్నాం. ఆ బాండ్స్ మున్సిపాలిటీకి ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళు ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కానీ, ఆ బిల్డింగ్ మీద 4 ఫ్లోర్లు వేసుకున్నప్పుడు కానీ మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఆ క్యాష్ కట్టకుండా ఈ బాండ్స్ సబ్మిట్ చేస్తారు, దీన్ని జమ చేసుకుంటారు. అదే బాండ్స్ లేవనుకోండి, ఆ బిల్డింగ్ కూడా డబ్బులే కడతారు కదండి మున్సిపాలిటీకి. ఆ డబ్బులే మరి మున్సిపాలిటీకి వస్తే ప్రజల సొమ్మే కదండి అది. 151 కోట్లు ఆ రకంగా ప్రజల సొమ్ము ఈరోజు దోసేస్తున్నారు. 251 కోట్ల రూపాయలు అంటే 100 కోట్లు ఆయన తీసుకున్నాడు అంటున్నారు. అందుకు 151 వచ్చింది. 151 ఆయనకి 100 అయింది. ఎవడని చెప్తాం అనుకున్నా కానీ అది క్లారిటీ రాలేదు. ఇంకా పంపకల్లో ఎక్కడ కొంచెం తేడా ఉంది, అది వచ్చిన తర్వాత చెప్తాను మళ్ళీ. ఓకే సార్. సరే, ఈరోజు 251 కోట్ల రూపాయలు ప్రజలకు కష్టం. కార్పొరేషన్కి వచ్చి అమ్మేస్తారు ఈ బాండ్స్ అన్ని కూడా. ఎక్కడ అమ్మినప్పటికీ ప్రజల కష్టమే కదండి, 12 రూపాయల కష్టానికి సమ్మే కదండి లాక్కుంటా నువ్వు. అదేవిధంగా నువ్వు మాట్లాడితే ఏమంటావు, ఏమంటున్నావు నువ్వు? ఇది దేనికి పనికిరాదని చెప్తున్నావు? బాండ్స్ పనికిరాని ఆ బాండ్స్? అసలు నువ్వు ఎమ్మెల్యేనా అంటున్నాను. మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడతావు. నువ్వేంటి చేప వ్యాపారం చేసుకున్నాడు, చదువు రాదు నీకు, ఏమీ రాదు, హేళన చేస్తావు. నువ్వు ఎన్ని హేళన చేసినా ఏం చేసినా నేను ఆగిపోతానేమనుకుంటున్నావా? కాకినాడ ప్రజలు కష్టాన్ని నువ్వు దోషి ఎత్తున్నప్పుడు,
ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ కొండబాబు ఎప్పుడు ప్రజల కష్టాన్ని నువ్వు దోస్తున్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు అండగానే ఉంటారు తప్ప నువ్వు వ్యక్తిగత ఏమో చేస్తే ఆగిపోతే చేస్తాను అనుకున్నావు ఎప్పుడు ఆగిపోయేది.